తైవానీస్ కావో ఇండెక్స్, అలాగే కోస్పి, హ్యాంగ్సెంగ్, ఇలా ఏషియన్ మార్కెట్స్లో మెజారిటీ నష్టాలతో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ నష్టాలతో ముగిసాయి. అక్కడ ఇంకా ఇన్ఫ్లేషన్ డేటా కోసం, జీడిపి డేటా కోసం, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా, ఇలా రకరకాల డేటా పాయింట్స్ రాబోతున్నాయి. ఆ డేటా కోసం ఇక అక్కడ మార్కెట్స్ ఎదురు చూస్తూ లాస్ట్ నైట్ నష్టాలతో ముగించాయి మూడు ప్రధాన ఇండెక్స్లో కూడా. మన మార్కెట్ సంబంధించి నిన్న కూడా చూసాం, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అండి. వాళ్ళ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, ఎన్బిఎఫ్సీస్, ప్రైవేట్ బ్యాంక్స్ మీద ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ప్రభావం ఉంటుంది మనందరికీ తెలిసిందే. ఓపెనింగ్ అయితే స్వల్పంగా మనకు నెగిటివ్గా కనిపిస్తోంది. తర్వాత స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. అండ్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పీపీబిఎల్ చైర్మన్ పదవి నుంచి బోర్డు డైరెక్టర్గా కూడా సంస్థ ప్రమోటర్ విజయశేఖర్ శర్మ రిజైన్ చేశారు. బోర్డుని పూర్తిగా రీవ్యాంప్ చేయబోతున్నారు. సో దీని ప్రభావం కొన్ని ఫైనాన్షియల్స్ సంబంధించి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పేటిఎం స్టాక్ అయితే బహుశా లోవర్ సర్క్యూట్లో ఉంటుంది ఈరోజు మళ్ళీ. సో ఈ నెలలో మనకి ఇప్పటిదాకా చూస్తే నిఫ్టీ ఈజ్ అప్ 1.8%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.1%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అప్ ఓన్లీ 0.7%. సో మిడ్ స్మాల్ క్యాప్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది, ఇది మనకు స్పష్టంగా కనిపిస్తున్న అంశం. ఐటీ ఇండెక్స్ పెరిగింది 2.6%, బ్యాంక్స్ పెరిగాయి 1.3% మాత్రమే. బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫామ్ చేస్తుంది నిఫ్టీని. ఇది ఎందుకంటే బికాజ్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కావచ్చు, ఐసీఐసీఐ బ్యాంక్ కావచ్చు, ఇవి వీక్గా ఉన్నాయి, పార్టిసిపేషన్ అంతగా లేదు కాబట్టి ఐటీ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది ఇప్పటిదాకా ఈ నెలలో. అఫ్కోర్స్ సెక్టరల్గా చూస్తే ఇంకా రియల్ ఎస్టేట్, ఎనర్జీ నిన్న మార్నింగ్ మనం మాట్లాడుకున్నట్లుగా, అండ్ ఆర్ఐఎల్ ఈ నెలలో చక్కగా మార్కెట్ని సపోర్ట్ చేస్తుందని చెప్పాలి. నిఫ్టీ 1.8% పెరగడంలో ఆర్ఐఎల్ పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. 4.3% ఆర్ఐఎల్ ఈ నెలలో స్టాక్ పెరిగింది, ఈ అంశాన్ని మనం గమనించాలి. సో ఇక పెద్ద పెద్ద బ్లాక్ డీల్స్ అయితే మనకు జరుగుతున్నాయి, క్యూఏపీస్ జరుగుతున్నాయి. యూనియన్ బ్యాంక్ లాంటి పెద్ద క్యూఏపీలు చూసాం, 3,000 crores ప్లేస్మెంట్. అలాగే వర్ల్పూల్లో చూసాం మనం పెద్ద బ్లాక్ డీల్, ప్రమోటర్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 20% స్టేక్ని వాళ్ళు ఆఫ్లోడ్ చేయటం, వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయని వాళ్ళు చెప్పడం గమనించాం. అలాగే ఇక్కడ మార్కెట్స్కి ట్రిగ్గర్స్ లోపించాయి ప్రధానంగా. ఏమిటి, ఎర్నింగ్ సీజన్ అయిపోయింది, ఫెడ్ పాలసీ అయిపోయింది, ఆర్బీఐ మీటింగ్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ పెద్ద క్యూ ఏంటి మనకు, ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్. మోడీ 3.0 అంటే మోడీ థర్డ్ ఇన్నింగ్స్ను మార్కెట్ ఇప్పటికే ఫ్యాక్టరింగ్ చేసేసింది, ప్రైసింగ్ చేసింది, లేదా డిస్కౌంట్ కూడా చేసేసింది. కాబట్టి కాకపోతే మెజారిటీ ఎంత ఉంటుంది అంటే బీజేపీకి అతిపెద్ద పార్టీగా ఎటువంటి సీట్స్ వస్తాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయి, 290, 300, 320 లేదు 370 వస్తాయా, ఈ అంశాన్ని మాత్రం మార్కెట్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. రకరకాల రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తూ మార్కెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకు కనిపిస్తున్న అతిపెద్ద నియర్ టర్మ్ క్యూ. అఫ్కోర్స్ మళ్ళీ మనకు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, ఇలా రిజల్ట్స్ సీజన్ అయితే మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ అదర్ దాన్ ది ఎర్నింగ్స్ మనం చూస్తే జనరల్ ఎలక్షన్సే అతిపెద్ద క్యూ కాబోతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫార్మెన్స్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది, ఇది కూడా గమనించాల్సిన అంశం. మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మాత్రం ఇందాక అంటున్నట్లుగా ప్రాఫిట్ బుకింగ్, డిస్ట్రిబ్యూషన్, వాట్ ఎవర్ బీ ది రీజన్, మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం అవసరం ఇక్కడ. సో పూర్తిగా బయటకు వచ్చేయండి అని కాదు, కొంత పార్షియల్గా అయినా సరే ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే మళ్ళీ లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు, క్వాలిటీ స్టాక్స్లో మీ పోర్ట్ఫోలియో ఎక్కువ పెద్దగా డిస్టర్బ్ చేసుకోకుండా. సో బై ఐటీ స్టాక్స్, మేబీ ఇక్కడ నుంచి లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. మనం గత కొద్ది రోజులుగా చూస్తున్న ట్రెండ్ బట్టి గమనిస్తే అర్థమవుతుంది, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, హెచ్సిఎల్ టెక్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ విప్రో, ఇవన్నీ కూడా కొంత మనకు చక్కటి పెర్ఫార్మెన్స్ని కనపరుస్తూ ఉండడం చూస్తున్నాం. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగుతుంది ఎందుకంటే ట్రిగ్గర్స్ లేవు మనకు. ట్రిగ్గర్స్ లేనప్పుడు ఏం జరుగుతుంది, ఏ స్టాక్లో అయితే న్యూస్ ఉందో ఆ స్టాక్ మాత్రమే మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఇన్స్టాన్స్ ఇవాళ ఆంధ్ర సిమెంట్స్ మేబీ హ్యామర్డ్, ఎందుకు అంటే ప్రమోటర్ సాగర్ సిమెంట్స్ 5% స్టేక్ను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఇస్తున్నారు, అమ్మకానికి పెట్టారు. ఎందుకంటే సాగర్ సిమెంట్స్కి ఆంధ్ర సిమెంట్స్లో 90% స్టేక్ ఉంది, ఐ థింక్ 95%. సో దాన్ని 75%కి ఎలాగో తగ్గించుకోవాలి కాబట్టి ఆ స్టాక్ మీద ఈ ఆఫర్ ఫర్ సేల్ ఓవర్ హ్యాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, 20% డిస్కౌంట్కి ఇస్తున్నారు.
అలాగే క్రాంప్టన్ గ్రీవ్స్ ఇందులో హెచ్డిఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ స్టేక్ పెంచుకుంటున్నట్లుగా వార్తలు వచ్చింది. కెనరా బ్యాంక్ 1:5 స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారు నిన్నటి బోర్డు మీటింగ్లో. వొడాఫోన్ ఐడియా బోర్డు మీటింగ్ నిర్వహించబోతున్నారు ఫండ్ రైజింగ్ కోసం. బహుశా రైట్స్ ఇష్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వొడాఫోన్ ఇష్యూలో. ఎందుకంటే ఎంత మొత్తం సమీకరిస్తారు, అలాగే ప్రైసింగ్ ఎలా చేయాలనే అంశాలు రైట్స్ ఇష్యూ అయితేనే కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. అండ్ గ్రార్ అండ్ వీల్ నిన్న బోర్డు మీటింగ్లో 1:1 నిష్పత్తిలో బోనస్ను అనౌన్స్ చేయడం చూసాం. పవర్ మెక్ 390 crores కొత్త ఆర్డర్ సంపాదించింది. ఇలా ఎప్పటికప్పుడు స్టాక్ ఏ కంపెనీలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనే అంశం ఆధారంగానే ప్రైస్ మూమెంట్స్ డిపెండ్ అవుతూ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో ముఖ్యంగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ లోవర్ లెవెల్స్లో మళ్ళీ ఎంటర్ అయ్యేందుకు మార్కెట్ ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తుంది కాబట్టి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఏమిటి నిన్నటి ప్రాఫిట్ బుకింగ్ సెషన్ తర్వాత ఇవాళ కూడా అదే ధోరణి కొనసాగుతుందని అనుకుంటున్నారా? ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో ఏం జరుగుతుంది? మిడ్ స్మాల్ క్యాప్స్లో అయితే కంటిన్యూస్గా హయ్యర్ లెవెల్స్లో కాస్త డిస్ట్రిబ్యూషన్ అవుతుందండి. అది మనం రిపీటెడ్గా కాషన్ చేస్తున్నాం. గత 1 మంత్ పైగా కూడా అనమాట స్టాక్స్ అనమాట సడన్గా ఒక స్పర్ట్ ఆఫ్ వాల్యూమ్ రావటం, డిస్ట్రిబ్యూట్ అవ్వటం, ఆ తర్వాత స్లోగా అనమాట స్లైడ్ అవ్వటం కూడా చూస్తున్నాం. ఆ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు అనమాట షార్ప్ ప్రైజ్ రైజ్ రావటం తోటి కొంతమంది కొత్త ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవ్వటం, వాళ్ళ చేతుల్లో అనమాట స్టాక్ని పాస్ ఆన్ చేయటం కూడా క్లియర్లీ విజిబుల్గా ఉంది. అందులో డౌట్ లేదు. అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ అవుతుంది అంటే ఫండమెంటలీ గుడ్ స్టాక్స్లో అవుతుందా, లేకపోతే రీసెంట్లీ రిజల్ట్స్ బాగా ఉండి పెరిగిన స్టాక్స్లో అవుతుంది అంటే కనుక అది ఖచ్చితంగా ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకోవాల్సిందే. కొన్ని స్టాక్స్లో ఎక్కడైతే రిజల్ట్ బాగుండి హయ్యర్ లెవెల్స్ వచ్చినాయో అక్కడ 1 రౌండ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కూడా తిరిగి మళ్ళీ హయ్యర్ లెవెల్స్ సీక్ చేయటం కూడా మనం చూసాం ఆ స్టాక్స్. కాబట్టి అనమాట అలాంటివి మాత్రం మేజర్ కరెక్షన్కి లోను కావు. అదే రిజల్ట్కి ముందు ఏదైతే కనుక స్టాక్ బాగా పెరిగింది, వన్స్ రిజల్ట్ రాగానే నిలబెట్టినట్టే నిలబెట్టి రిజల్ట్ వీక్గా ఉన్నా కూడా స్టాక్లో వాల్యూమ్ క్రియేట్ చేశారంటే అది డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్నే. అండ్ ఆ స్టాక్ తర్వాత స్లోగా వీక్ అయిపోవటం కూడా మనం చూస్తున్నాం. దిస్ ఈస్ క్లియర్లీ విజిబుల్ ఇన్ సెవరల్ స్టాక్స్ అనమాట. అందుకని క్వశ్చన్ చేస్తున్నాం. బెస్ట్ మన లోకల్ స్టాక్స్లోనే అబ్జర్వ్ చేయాలి. రిజల్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా కాస్త స్టాక్ డిస్ట్రిబ్యూట్ అయిందంటే కనుక పాపులర్ స్టాక్స్ లైక్ లోకేష్ మెషిన్ కానీ ఇటు హెచ్బిఎల్ పవర్ కానీ వీటిలో కూడా చూడొచ్చు. ఇప్పుడు అలాంటి స్టాక్స్లో రికవరీ రావాలంటే ఫ్రెష్ రికవరీ ఎప్పుడు వస్తుంది? ప్రీవియస్ హైస్ని అటెంప్ట్ చేసేటప్పుడే వస్తుంది. టిల్ దెన్ ఏంటంటే ఎవ్రీ హయ్యర్ లెవెల్ రీసెంట్లీ స్టక్ అయిన అనే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మటం కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి. కాబట్టి దట్ ఇష్యూ పక్కన పెడితే ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్ ఈజ్ మోస్ట్లీ న్యూస్ డ్రివెన్ ఆన్ ఇండివిజువల్ స్టాక్ బేసిస్ అంటాను. బ్రాడర్ న్యూస్ కూడా చాలా తక్కువ ఉంది. ఇందాక మీరు చెప్పినట్టే మనం రిపీటెడ్గా గత కొద్ది రోజుల నుంచి కూడా చెప్తున్నాం, ఇది ప్రీ ఎలక్షన్ టైమ్స్. అదర్ మేజర్ గ్లోబల్ న్యూస్లా మ్యాక్రో ఫ్యాక్టర్లు అనేది పెద్దగా మార్కెట్ ఇంపాక్ట్ చేయదు కంపేర్ టు పాలిటిక్స్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఏదైతే కనుక ఉత్తర భారతంలో కాస్త అలయన్స్లు అవుతున్నాయి, ఇదివరకు అనుకున్నట్టు 400+ రాకపోవచ్చు ఎన్డీఏ, రేపు ఎవరన్నా ఒక రివ్యూ చేసి 350 వస్తేనే ఎక్కువ అన్నట్టు ఎవరన్నా అన్నారనుకోండి, మార్కెట్ విల్ ఫ్యాక్టర్ దట్ ఆల్సో ఎట్ దట్ పాయింట్. కాబట్టి వాచ్ పాలిటిక్స్ ఆల్సో రెగ్యులర్లీ ఫ్రమ్ హియర్ ఆన్ అని చెప్పేసి అంటాను. అండ్ ఇండివిజువల్ స్టాక్స్లో కొన్ని టెల్టేల్ సిగ్నల్స్ లైక్ లాస్ట్ వీక్ అనమాట బిర్లా ఒక్కో పెయింట్స్లో లాంగ్ ఎంటర్ అవుతున్నారు, పెయింట్స్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ పెరగచ్చు అని అందరికీ తెలిసిన న్యూస్. ఎవరన్నా ఏషియన్ పెయింట్స్ లాంటి స్టాక్లో పుట్స్ కొనుక్కుని ఉన్నా గత వీకెండ్ అనమాట ఓన్లీ 1-2 డేస్కి చూద్దామని అనుకున్నా కూడా నిన్న 100-300% రిటర్న్స్ రావటం చూసాం ఆ పుట్స్లో. కాబట్టి అట్లా న్యూస్ యాక్టివిటీ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. అదర్వైజ్ వన్ పాజిటివ్, ఇంకోటి ఏంటంటే మన మార్కెట్లో మాత్రం ఎఫ్ఐఐస్ అనమాట అలా షార్ట్ పొజిషన్స్ తగ్గించుకుంటున్నారు గణనీయంగా. మార్కెట్ ఇట్లా రేంజ్ బౌండ్ ఉన్నా కూడా అనమాట ఇప్పుడు చాలా రోజుల తర్వాత బిలో 30,000 crores వచ్చేసింది నెట్ ఎఫ్ఐఐ షార్ట్స్ అరౌండ్ 29,000కి వచ్చింది. కాబట్టి మేబీ వాళ్ళు కాస్త క్యాష్ పైలప్ చేసుకుంటున్నారా, ఒక పాజిటివ్ న్యూస్ రాగానే బిగ్ వేలో ఎంటర్ అవటానికి అనేది కూడా ఆలోచించాలి. అండ్ మంత్లీ సెటిల్మెంట్ దగ్గరకు వస్తున్న తరుణంలో ఎఫ్ఎండ్ఓలో చాలా స్టాక్స్ బ్యాన్ నుంచి బయటకు వచ్చేయటం కూడా చూసాం. ఓన్లీ ఇప్పుడు 5 స్టాక్సే ఉన్నాయి బ్యాన్. ఎనీవే ట్రేడింగ్ కూడా 3 సెషన్సే ఉంది కాబట్టి సెటిల్మెంట్. ABFRL, బలరాంపూర్ చిని, కెనరా బ్యాంక్, సేల్స్, ఈ 5 ఇప్పుడు బ్యాన్ లిస్టులో ఉన్నాయి, కేర్ఫుల్గా చూడాలి. బట్ అదర్వైజ్
జనరల్ గా అనమాట మనం చూస్తే నిన్న చెప్పిన పాయింటే ఇవాళ కూడా పెయిన్ పాయింట్ 22,100 అనమాట నిఫ్టీ ఇస్ ద పెయిన్ పాయింట్. 22,100 కిందకు వస్తే కనుక డెఫినెట్లీ కాస్త కరెక్షన్ వచ్చే సూచనలు ఉన్నాయి. 21,800 కూడా అటెంప్ట్ చేయొచ్చు అండ్ సెటిల్మెంట్ దగ్గరలో ఉంది కాబట్టి ఇవాళ 22,100 పైన క్లోజ్ అయితే కనుక మేబీ లాస్ట్ 2 డేస్ కొంచెం కవరింగ్ ర్యాలీ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. అయితే లాంగ్ పొజిషన్స్ హై డెలివరీ పొజిషన్స్ ఎక్కడ పెరుగుతున్నాయి అంటే కనుక నెస్లే, ఐజిఎల్, కోటక్ బ్యాంక్, మ్యారికో. స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా హెచ్డిఎఫ్సి, ఏఎంసి, గ్లెన్మార్క్, బాష్, సన్ టీవీ లాంటి స్టాక్స్ లో స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగింది. షార్ట్స్ కంటిన్యూస్ గా బిల్డప్ అవుతానే ఉన్నాయి. అవి ఏంటంటే బంధన్ బ్యాంకు, ఏషియన్ పెయింట్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, క్రాంప్టన్ లోన్ అనమాట. ఎట్ లోవర్ లెవెల్స్ క్రాంప్టన్ మైట్ ఆఫర్ ఏ బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పేసి అని అంటారు. పీసీఆర్ఆ ఇప్పుడు నెంబర్ ఆఫ్ పుట్స్, ఇది నెంబర్ ఆఫ్ కాల్స్ పెరిగినాయి నిన్న కాస్త కరెక్షన్ రావడంతో. దాంతో 0.97 వచ్చింది అనమాట ఇప్పుడు పీసీఆర్. అది అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాను. ఎఫ్ఐఐ యాక్టివిటీ, డొమెస్టిక్ యాక్టివిటీ నిన్న నథింగ్ టు టాక్ అని చెప్పేసి అని. ఇన్స్టిట్యూషన్స్ కూడా 5 కోట్లు 6 కోట్లు అమ్మటం కూడా మనం చూసాం. అది నథింగ్ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఓవరాల్గా మనం చూస్తున్నాం ఇండివిజువల్ స్టాక్స్లో యాక్టివిటీ పెరగగానే లైక్ కెల్టన్ టెక్ అనేది నిన్న కోటి షేర్లపై ట్రేడ్ అయిపోయింది. అండ్ అదేవిధంగా జాగిల్ ప్రిపేర్డ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా మనం అడగటం చూసాం. దట్ ఆల్సో హాస్ గాన్ అప్ బై నియర్లీ 18% అనమాట నిన్న. వీటిల్లో హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ యాక్టివ్గా ఉంటున్నారు. వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఫ్రమ్ వైజాగ్ మీటింగ్ ది కీ టేక్అవే కూడా అక్కడ కపుల్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అడిగిన స్టాక్స్ అనమాట నిన్న నోట్ చేసుకున్నా కూడా నేను. షార్ప్ మూవ్స్ కూడా వచ్చినాయి అప్వర్డ్ లైక్ సాల్జర్ ఎలక్ట్రానిక్స్ ఒక మిత్రుడు అడగటం చూసాం అక్కడ. డెఫినెట్లీ హై ప్రైస్డ్ ఈవీకి క్యాటర్ చేస్తున్న స్టాక్ కానీ కాస్త వెయిట్ చేయాలి భయంకర అన్నా. కానీ నేను ఒక్కరోజే చూడండి దాదాపు 18% పెరిగింది అన్నమాట. అంటే ఇన్వెస్టర్స్ కూడా గుడ్ స్టాక్స్ని వాళ్ళ రాడార్లో పెట్టుకున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే బయింగ్ ఎప్పుడు చేయాలా అనేది వెయిటింగ్లో ఉన్నారు అంటానికి కూడా ఒక కండిషన్ ఇది నిదర్శనం అని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ బై ఆన్ డిప్స్ మార్కెట్ ఇంకా అన్లెస్ కన్క్లూజివ్గా 22,000 కింద క్లోజ్ అవుతా ఉంటేనే నిఫ్టీ కాస్త ట్రేడింగ్ ప్లాన్ మారుతుంది. కానీ బట్ టిల్ దెన్ ఇట్ ఈస్ బై ఆన్ డిప్స్ స్టే ఇన్వెస్టరే, పెద్దగా కంగారు పడాల్సింది లేదు. లార్జ్ ప్రాఫిట్స్ ఉన్న క్యాష్ గ్రూప్ స్టాక్స్ అంటే ఇటు బి గ్రూప్ స్టాక్స్ అనేది అయితే అంటామో వాటిల్లో మాత్రం డెఫినెట్లీ బుక్స్ అండ్ ప్రాఫిట్స్ అండ్ ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రేడింగ్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోమని ప్రాసెస్ చేస్తాం. ఓకే, సో ఇండివిజువల్గానే స్టాక్ ప్రైస్ యాక్షన్ అనేది మనకు కొనసాగుతోంది. నేను కూడా కుటుంబరావు గారు చెప్పిన స్టాక్స్తో పాటు జియో ఫైనాన్షియల్ లాంటి స్టాక్స్లో, అలాగే పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్లో కూడా మనం వాల్యూమ్స్ గమనించాం ఎదర్ సైడ్. అలాగే వన్ షేర్ టు వాచ్ సెలో వరల్డ్, మోర్గాన్ స్టాన్లీ 1,100 రూపీస్ పర్ షేర్ టార్గెట్ ఇస్తుంది. సో రీసెంట్లీ లిస్టెడ్, ఫ్యూ మంత్స్ బ్యాకే లిస్ట్ అయింది. సో 25% సిఏజీఆర్ గ్రోత్ ఈ కంపెనీ ప్రాఫిట్స్ పరంగా సాధించే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ చెప్తోంది. సో 1,100 రూపీస్ ఈజ్ ఏ స్టీప్ టార్గెట్. సో ఈ స్టాక్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే వైజాగ్ మీట్లో మనం చాలామందికి కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ సెల్లింగ్ కూడా చెప్పాం. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ ఇటువంటివి. ఏమిటండి కారణం? ది గ్రోయింగ్ కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్. అంటే ఏషియన్ పెయింట్స్కి ఇంతకుముందు ఉన్న 2-3 కంపెనీల స్థానంలో ఇప్పుడు 6 డజన్కు పైగా పెద్ద బ్రాండ్లు పోటీ పడుతున్నాయి. కాబట్టి డెఫినెట్లీ మార్కెట్ షేర్ తగ్గుతుంది. సేమ్ ఈజ్ ది కేస్ విత్ బజాజ్ ఫైనాన్స్. జియో రాకతో అక్కడ ఒక డిస్రప్షన్ జరుగుతుంది. ముఖ్యంగా కన్జ్యూమర్ ఫైనాన్స్ సంబంధించి బజాజ్ ఫైనాన్స్కి ఒక మోనోపలీ నడిచింది ఇంతకాలం. ఇప్పుడు ఆ మోనోపలీ ఇకపై కొనసాగబోదు. రిలయన్స్ స్టోర్స్లో కూడా బజాజ్ ఫైనాన్సే వ్యాపారం చేసేది, ఇప్పుడు జియో ఫైనాన్స్ వ్యాపారం చేయబోతుంది. కాబట్టి ఇవన్నీ మనం గమనిస్తూ డెసిషన్స్ తీసుకుంటూ ఉండాలి. అండ్ బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడదాం. అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. రాజేంద్ర గారు, ఎలా ట్రేడ్ చేయాలి ట్యూస్డే మార్నింగ్? అఫ్కోర్స్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఈరోజు. మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంది వసంత్ గారు, ఎందుకంటే నేను మనం చూస్తే కనుక ప్రాబ్లీ నిఫ్టీ 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేసింది. బట్ ఫ్రైడే లో ఏదైతే ఉందో అది ఇంకా ఫ్రైడే క్లోజింగ్ బ్రీచ్ అవ్వలేకపోయింది. సో నా ఉద్దేశంలో ఇంకొంచెం సెల్ ఆఫ్ ఉండే ఛాన్సే కనిపిస్తుంది ఇక్కడ. అన్లెస్ 22,297 ఏదైతే ప్రీవియస్ వీక్ హై ఉందో దానిపైన డిసైసివ్లీ క్లోజ్ అయితే తప్ప. అదర్వైజ్ మేబీ మార్కెట్ ఒక రేంజ్లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 21,000
9:30 ఈ స్టేజ్ లో 20 డే మూవింగ్ యావరేజ్ అండ్ లాస్ట్ వీక్ లో ఇస్ 21,875. సో దాన్ని మనం డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం. సో టూ వే ట్రేడ్ లోనే ఇట్ విల్ హెల్ప్ అవుట్ అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి ఈ స్టేజ్ లో, ఎందుకంటే 21,900 విల్ బి ది ఎంట్రీ పాయింట్ అండ్ 22,300 వుడ్ బి ద సెల్ పాయింట్ లాగా చెప్పుకోవచ్చు, విత్ అబౌట్ 70 to 80 points యాజ్ స్టాప్ లాస్. సో మనకి నియర్ టు ద హై లెవెల్స్ ఆర్ నియర్ టు ద లో లెవెల్స్ ఏవైతే లెవెల్స్ అనుకున్నామో అక్కడ ట్రేడ్ చేస్తేనే ఇట్స్ వర్త్ అని కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. బట్ నిన్నటి కాంపోనెంట్స్ నిఫ్టీ చూస్తే కనుక అదాని ట్విన్స్ హ్యావ్ డన్ గుడ్. సో స్టాక్స్ లైక్ ఇన్ఫ్రా స్పేస్ లో ఎల్ఎన్టీ హాస్ డన్ గుడ్. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అయితే సైడ్ వేస్ ఉన్నాయి ఆర్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. సో దీని బట్టి అర్థమైంది ఏంటంటే మోర్ కన్సాలిడేషన్ ఇంకా ఉండే ఛాన్స్ ఉంది నిఫ్టీలో అని తెలుస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ నేను చూస్తే కనుక ప్రాబ్లీ ఒక 100 పాయింట్స్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ మిడ్ సెషన్ లో ఒక అగ్రెసివ్ బయింగ్ రావటం చూసాం, ఒక 200 పాయింట్స్ ప్లస్ కూడా వెళ్ళటం చూసాం ఒక స్టేజ్ లో. బట్ ఈవెన్చువల్లీ అది కూడా ఫిజిల్ అవుట్ అయిపోయింది. బట్ అగైన్ ఇంత కుటుంబరావు గారు చెప్పినట్టు వీక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో బంధన్ కానీ ఏయూ బ్యాంక్ కానీ ఇవే కింద పుల్ చేయటం చూస్తున్నాం. అండ్ నిన్న సోల్ గెయినర్ వాజ్ IDFC ఫస్ట్ బ్యాంక్ మనం చెప్పుకోవచ్చు. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఇప్పుడు మనం చూస్తే కనుక 46,330 అనేది 20 డే మూవింగ్ యావరేజ్. సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. సో అక్కడ కొనే ప్రయత్నం చేయాలి. అండ్ 48,002 మనం పదే పదే చెప్పుకుంటున్న గ్యాప్ ఏదైతే ఉందో 16th రోజు జనవరి రోజు ఫామ్ అయిన గ్యాప్ దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో ఆల్ ఇన్ ఆల్ ఒక వైడ్ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది 46,000 to 48,000 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ. బట్ వీఆర్ ఎట్ ద సపోర్ట్ జోన్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఛాన్స్ ఫర్ బైయింగ్. సో 46,300 వచ్చింది అంటే కనుక ఒక 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం వీ షుడ్ ట్రై టు బై. నిన్న మనం ఎఫెండో కాంపోనెంట్స్ ఆర్ ఎఫెండో స్టాక్స్ చూస్తే కనుక డిఫెన్స్ స్పేస్ లో దేర్ వాస్ సమ్ బైయింగ్. సో విత్ వాల్యూమ్ యాక్చువల్లీ భారత్ ఫోర్జ్ లాంటి స్టాక్స్ పెరగటం చేసాం అండ్ కొన్ని ఫార్మా స్టాక్స్ లైక్ గ్లెన్మార్క్ అండ్ జైడస్ పెరగటం చేసాం. అండ్ కొద్ది హైబీటా స్టాక్స్ లైక్ ఇండస్ టవర్ కానీ డెల్టా కానీ డిక్సన్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి బయింగ్ రావటం చేసాం. అఫ్ కోర్స్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ HPBP కూడా పెరగటం చేసాం. ఇక నిన్న ఆల్కెమ్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ చేసాం ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. సో ప్రాబ్లీ దేర్ వాజ్ ఎ న్యూస్ లైక్ 1,000 crores ట్యాక్స్ ఎవిజన్ చేసిన కంపెనీ అని ఒక న్యూస్ తోటి ఆల్మోస్ట్ 12-15% పడింది ఒక స్టేజ్ లో. బట్ ఈవెన్చువల్లీ 7.5% దగ్గర క్లోజ్ అవటం చేసాం నెగటివ్ లో. సో దీనిలో గమనించాల్సింది ఏంటంటే వాల్యూమ్ వాజ్ హ్యూజ్. సో యావరేజ్ వాల్యూమ్ దీనిది 2 to 2.5 lakhs పర్ డే అయ్యేది, నేను 25 lakhs వరకు అవటం చేసాం. అంటే ఒక్క బ్యాడ్ న్యూస్ తోటి ఎంతమంది వచ్చి అమ్మేస్తున్నారో ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా ఎగ్జిట్ అవుతున్నాయో కూడా దీనికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఐడియా మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు ఈ రోజు ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి, ఎందుకంటే ఆల్రెడీ 1840 నుంచి 1690 దాకా రావటం చూసాం. ఒకవేళ పాజిటివ్ న్యూస్ వచ్చింది అంటే కనుక లైక్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఫండ్స్ స్మూత్లీ అనుకుంటే కనుక అగైన్ అది 1840 to 1919 టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మేబీ అగైన్ 1580-16 దగ్గర అయితే సపోర్ట్ ఉండనే ఉంది ఆ స్టాక్కి. అండ్ క్యాష్ లో మనం నిన్న చూసాం అగైన్ న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ లైక్ స్వెలెక్ట్ ఎనర్జీ కానీ లేదంటే అదర్ స్టాక్స్ లైక్ డేటా ప్యాటర్న్ ఇన్ఫాక్ట్ 1700 నుంచి 2600 విత్ ఇన్ 6 సెషన్స్ లోనే పెరగటం చూసాం. అండ్ ఆల్ టైమ్ హై 2485 ఉంది, దానిపైన క్లోజ్ డిసైసివ్ గా అయింది. సో దేర్ మైట్ బి సమ్ గుడ్ న్యూస్ కమింగ్ అప్ ఇన్ డేటా ప్యాటర్న్, అది వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. పదే పదే అదే చెప్తున్నాం మనం, చేజ్ చేసుకోనాల్సిన అవసరం లేదు. వాచ్ లిస్ట్ లో పెట్టి అట్లీస్ట్ ఒక 20% రిట్రేస్మెంట్ అంటే 1700 to 2600 అంటే 900 పాయింట్స్ పెరిగింది కాబట్టి ఒక అట్లీస్ట్ 300 రూపీస్ పడితేనే వన్ షుడ్ ట్రై టు బై, అదర్వైజ్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. అండ్ అదర్ స్టాక్స్ లైక్ ప్రికామ్ కానీ శోభా కానీ ఇవన్నీ కూడా న్యూ హైస్ కి రావటం చూసాం. ఇక స్టాక్స్ పడిన వాటిలో మనం చూస్తే కనుక నిన్న రెయిన్ ఇండస్ట్రీస్ మేబీ రిజల్ట్స్ రియాక్షన్ ఒక 9% డౌన్ అవటం చూసాం. సో మనకి రెయిన్లో లాస్ట్ 2-3 వీక్స్ గా అబ్జర్వ్ చేస్తే కనుక 2 వీక్స్ బ్యాక్ దేర్ వాస్ బిగ్ డిస్ట్రిబ్యూషన్, ఎందుకంటే సడన్లీ 160 నుంచి 205 దాకా వెళ్ళటం చూసాం హ్యూజ్ వాల్యూమ్ తోటి. సో అది ఇప్పుడు మనకు తెలుస్తుంది ఇట్ వాస్ డిస్ట్రిబ్యూటెడ్ అని బికాస్ ఆఫ్ ద రిజల్ట్ అండ్ ఆల్, బికాస్ ప్రైస్ పడింది కాబట్టి. అదర్వైజ్ అదర్ స్టాక్స్ లైక్ హైబీటా స్టాక్స్ లైక్ జేపీ ఇవన్నీ కూడా కొద్దిగా రియాక్ట్ అవటం చూసాం. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఐటీ మీరు ఇందాక చెప్పినట్టు బికమ్ అట్రాక్టివ్, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్కి ఒక మంచి సెల్ ఆఫ్ రావటం చూసాం. అండ్ ప్రాబ్లీ ఐటీలో మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ ఒకవేళ బ్యాంకింగ్ కొద్దిగా ఎక్కువ రియాక్ట్ అయ్యి డౌన్ సైడ్ ఆర్ ఫార్మా అండ్ మెటల్స్ ఎక్కువ రియాక్ట్ అయితే ఐ థింక్ ఐటీ విల్ కమ్ ఫర్ సపోర్ట్ ఫర్ నిఫ్టీ. సో దానిలో స్ట్రాంగెస్ట్ చార్ట్ ఈ స్టేజ్లో చూస్తే కనుక విప్రో ఇస్ ద స్ట్రాంగెస్ట్, ఎందుకంటే స్టాప్ లాస్ నియర్ బై ఉంది అండ్ మార్కెట్ పడినప్పుడు తక్కువ పడుతుంది ఐటీ ఇండెక్స్ పడినప్పుడు అండ్ పెరిగినప్పుడు కొద్ది స్పీడ్గా అప్ మూవ్ వస్తుంది. సో ఆ స్టాక్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని 530 to 522 వరకు అక్యూమిలేట్ చేసుకుంటే 516 స్టాప్ లాస్ పెట్టుకుంటే ఆర్ 518 మేబీ 545 to 568 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది.
ఓకే, మార్కెట్స్ ప్రీ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. సో ప్రీ ఓపెనింగ్ విశేషాలతో చిన్న బ్రేక్ తర్వాత కలుద్దాం. వెయిట్ చేస్తున్నారు. ముందుగా మెయిల్స్తో ప్రారంభిద్దాం. డిసి శర్మ అడుగుతున్నారు, ఆయన హెచ్సిసి లేదా ఎన్బిసిసి ఈ రెండింటిలో ఏదో ఒక స్టాకే కొందాం అనుకుంటున్నారు. ఎన్బిసిసి కొనుక్కోవచ్చు. ఇక్కడ రెండు కంపారిజన్ లేదండి, ఎన్బిసిసి పబ్లిక్ సెక్టర్ యూనిట్, ద టూ వర్కింగ్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ కంపెనీ అనమాట, అండ్ ఓన్లీ రియాలిటీ కంపెనీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. కాబట్టి ఎన్బిసిసి వాల్యుయేషన్ అయితే మాత్రం ఎక్స్పెన్సివ్గా ఉంది వితౌట్ ఎనీ డౌట్. రీసెంట్ అలాంగ్ విత్ అదర్ పిఎస్యు స్టాక్స్ పెరిగిన తర్వాత బిలో 100 వస్తే ఎన్బిసిసి బికమ్స్ గుడ్ అట్రాక్టివ్ బై. యాజ్ ఆఫ్ నౌ మాత్రం టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ తర్వాత అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ తర్వాత హెచ్సిసి ఈజ్ డెఫినెట్లీ లుకింగ్ గుడ్ అండి. అందుకని చెప్పేసి నన్ను అడిగితే స్మాల్ కరెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం స్లోగా హెచ్సిసి మాత్రం అక్యుములేట్ చేయమంటాను, ఎందుకంటే స్టాక్ 1 రూపీ పేడపోయినా సరే అనమాట. ఇప్పుడు ఏదైతే 47 దాకా వచ్చి కరెక్ట్ అవుతుందో 43 దాకా, ఈవెన్ మేబీ ఒకసారి 37-38 ఆ రేంజ్కి కూడా రావచ్చు. దానికి ప్రిపేర్డ్ అయ్యి ఉండే ఇక్కడ నుంచి అక్యుములేట్ చేస్తే కనుక డీసెంట్ గెయిన్స్ వస్తాయి హెచ్సిసిలో అంటాం. ఓకే, నార్మల్గా కాల్ చేస్తూ ఉంటారు. చెన్నై శర్మ గారు ఈసారి మెయిల్ పంపించారు ఫర్ ఎక్స్చేంజ్. సుమన్ మెయిల్ పంపించారు, ఫినోలెక్స్ కేబుల్స్ స్టాక్ ఫండమెంటలీ బాగుందట, కానీ ఎందుకు వాల్యుయేషన్స్ అదర్ కంపెనీస్తో కేబుల్ కంపెనీస్తో కంపేర్స్ తక్కువగా ఉన్నాయి, ఆయన దగ్గర 1055లో ఉన్నాయి, సెల్ చేయొచ్చు అక్యుములేట్ చేయొచ్చా? ఈ కంపెనీకి అదర్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయండి, నాట్ అపార్ట్ ఫ్రమ్ ది ఫండమెంటల్స్, ప్రమోటర్స్ మధ్యలో కొన్ని విభేదాలు అటువంటివన్నీ పనిచేస్తున్నాయి, ఇంకా సెటిల్ అయినట్లుగా కనపట్టలేదు. అలాగే ఎన్టీపీసీ కరెంట్ లెవెల్స్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు ముందుగా ఫినోలెక్స్ కేబుల్స్ గురించి చెప్పండి. ఫినోలెక్స్ అండి, ప్రమోటర్స్ మధ్యలో ఈక్విటీ షేర్ హోల్డింగ్ దీనిపైన మనస్పర్ధలు వచ్చినాయి అనమాట. దానిపైన కోర్టుకి అప్రోచ్ అవ్వటం, కోర్టులో కేసులు ఫైల్ చేసుకోవటం కూడా జరిగింది. అయితే అది ఇంపాక్ట్ అయ్యిందా లేదా ఇంతకాలం అని చెప్పేసి అని అనుకునే వాళ్ళం కంపెనీ పైన. డిసెంబర్ పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే కొంచెం ఇంపాక్ట్ కనిపించినట్టు అనిపించింది, ఎందుకంటే కంపేర్ టు అదర్ కేబుల్ కంపెనీస్ ఫినోలెక్స్ పెర్ఫార్మెన్స్ వాస్ వీక్ అనమాట. టాప్ లైన్ ఫ్లాట్గాను ఉండింది అండ్ బాటమ్ లైన్ అయితే తగ్గింది కూడా అనమాట, ఇన్ఫాక్ట్ డిసెంబర్ ఎండింగ్. ఇదే విధంగా కంటిన్యూ అయితే స్టాక్ మేబీ కాస్త వీకెన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది, బట్ కంపేర్ టు అదర్ కేబుల్ కంపెనీస్ లార్జెస్ట్ కెపాసిటీ, బెస్ట్ బ్రాండ్, అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి మేబీ ఈ వీక్నెస్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకుని సపోర్ట్ లెవెల్స్లో అక్యుములేట్ చేస్తే నష్టం ఉండదేమో అనుకుంటున్నా ఫర్ లాంగ్ టర్మ్. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కూడా హోల్డ్ చేయమని చెప్పేసి అంటానండి. యాజ్ ఆఫ్ ఎన్టీపీసీ ఎవ్రీ డిక్లైన్ లో బై చేయమని చెప్తానండి, బట్ హ్యావ్ లాంగ్ టర్మ్ గారు. ఎన్టీపీసీ కరెంట్ లెవెల్స్ చెప్పండి, ఎక్కడ ఎంటర్ కావచ్చు? ఎన్టీపీసీ మనకు చూసే వస్తుంది కదా, 232 నుంచి ఆల్మోస్ట్ 348 వితిన్ 4 మంత్స్ లోనే పెరగటం చేసాం. సో ఇప్పుడు కన్సాలిడేషన్ మోడ్ లో ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే 2 సార్లు బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ హైయర్ హైస్ ఫామ్ అయి మళ్ళీ రివర్స్ రావడం చూసాం. సో నా ఉద్దేశంలో 298 వుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. సో కరెంట్లీ 337 ఉంది, ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం కూడా 341 నుంచి 315 వితిన్ 5 డేస్ కూడా ఫాలో అవటం చూసాం. సో ఏమాత్రం కరెక్షన్ వచ్చినా కూడా ప్రాబ్లీ ఐ థింక్ బిట్వీన్ 320 అండ్ 296 అక్యుములేట్ అనే చెప్తాను, మేబీ ఫర్ అట్లీస్ట్ 4 క్వార్టర్స్ టైం ఫ్రేమ్ కి. శ్రీనివాస్ అడుగుతున్నారు, వియటెక్ వాబాగ్ 125% ప్రాఫిట్ లో ఉన్నారు, ఈ ప్రాఫిట్ బుక్ చేసుకొని సిజీ పవర్ కొనుక్కుందాం అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా? బోత్ ఆర్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ అండి. ఇందాక ఒక ఇన్వెస్టర్ అడిగినట్టేనా అనమాట, ఇది కూడా అడుగుతున్నారు. డిఫరెంట్ సెక్టర్స్ కంపేర్ చేయకూడదండి. యాజ్ ఆఫ్ నో సిజీ ఇది వాబాగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ బుల్ రన్ లో ఉంది. ఆల్రెడీ కొనుంటే కనుక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోమంటాను, ఆర్ క్వాంటిటీ సబ్స్టాన్షియల్గా కొనుంటే పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాయి ఆఫ్టర్ దిస్ ర్యాలీ. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్లో ఎస్పెషల్లీ అనమాట లాస్ట్ 6 మంత్స్లో అనమాట స్టాక్ 470 నుంచి ఇప్పుడు 800 లెవెల్స్కి వచ్చేయటం కూడా మనం చూసాం. కాబట్టి కంపేర్ చేయొద్దని అంటాను. కాబట్టి వాబాగ్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఎ బుల్ రన్. సిజీ పవర్ అంటామా, యాజ్ ఆఫ్ నౌ ఈస్ గోయింగ్ టు లుక్ ఎస్ వెరీ గుడ్ బెట్ అనమాట. ఎందుకంటే కార్పొరేట్ సర్కిల్స్ నుంచి న్యూస్ కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జపనీస్ సెమీ కండక్టర్ ప్లాంట్ కంపెనీ తోటి దిస్ కంపెనీ హాస్ ఫార్మలైజ్డ్ టైఅప్ అని అంటున్నారు. కాబట్టి ఎనీ టైమ్ ఆ న్యూస్ కూడా రావచ్చు.
అండ్ రీసెంట్ కార్పొరేట్ మీటింగ్ లో కూడా దానిపైన కాస్త కమెంటరీ కూడా వచ్చింది కాబట్టి రెస్ట్ మనీ ఏదైనా ఉంటే సిజీ పవర్ లో డెఫినెట్లీ బై చేయాలి. ఓకే, అలాగే కొంతమంది మన వైజాగ్ వీడియో కావాలని అడుగుతున్నారు, ఇంటరాక్టివ్ సెషన్ సంబంధించింది. సోల్ యాప్లో బహుశా నెక్స్ట్ 1-2 డేస్లో మనం అప్లోడ్ చేద్దాం, సో దట్ పీపుల్ కెన్ వాచ్ ఇట్. తర్వాత మెయిల్ గోపీనాథ్ జొన్నలగడ్డ అడుగుతున్నారు, అకేలియా సొల్యూషన్స్, కళ్యాణి స్టీల్, జ్యోతి రెజిన్స్, ఫోసెకో ఇండియా, గాంధీ స్పెషల్ ట్యూబ్స్ అండ్ ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రోలాయిస్, ఇవన్నీ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా చేయొచ్చా? కుటుంబరావు లిస్ట్ ఎలా ఉంది? ఎకైలియా సొల్యూషన్స్, కళ్యాణి స్టీల్, జ్యోతి రిజన్స్, ఫోసెకో ఇండియా, గాంధీ స్పెషల్ ట్యూబ్స్. ఒకటండి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ లిస్ట్ అని అయితే చెప్తాను, ఎందుకంటే ఇంత వెరైటీగా డిఫరెంట్ సెగ్మెంట్లో దట్టు ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ని అడగటం వెరీ రేర్లీ చూస్తాం అనమాట. ఎందుకంటే పై ఆడ్ కౌంటర్స్ లైక్ ఫోసెకో ఉంది, వన్ ఆఫ్ ది బ్రిలియంట్ కంపెనీస్ అనమాట, బట్ ఆల్వేస్ కాస్త స్లోగా ట్రేడ్ అయ్యే కంపెనీ, కానీ స్పెక్టాక్యులర్ రిటర్న్స్ కోసం అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. డీసెంట్ కంపెనీ, ఎవ్రీ డిక్లైన్ లో ఇట్ ఈస్ కంపెనీ విచ్ కెన్ బి పర్చేస్డ్ అని అంటారు. అదే గాంధీ స్పెషల్ ట్యూబ్స్ కూడా ఎట్లా పెరిగింది అనేది మనం చూసాం అనమాట. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే అరౌండ్ 250 అట్లా ఉండేది స్టాక్, అక్కడి నుంచి అనమాట పెరుగుకుంటా వచ్చి ఇప్పుడు 900 కూడా టచ్ అయ్యి 800 దగ్గర ఉంది, 5 రూపీస్ పేడ్ అప్. బట్ కంపెనీ ఈస్ డూయింగ్ వెల్, ఎందుకంటే కాస్త స్పెషాలిటీ ట్యూబ్స్ చేస్తారు వీళ్ళు, దాంతో అనమాట అడ్వాంటేజ్ ఉండబట్టు అనమాట కంపెనీ ఈస్ డూయింగ్ వెల్. అండ్ సెలెక్షన్ అయితే ఈజ్ డెఫినెట్లీ గుడ్ సెలెక్షన్ అండి, బట్ బయింగ్ ఎంట్రీ పాయింట్స్ కేర్ఫుల్ గా చూసి సపోర్ట్ లెవెల్స్ లో అనమాట. ఆయన అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ మోర్ దాన్ 10%, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ 15.5%. 2 క్రైటీరియా పెట్టుకున్నారు, దాని ప్రకారం స్టాక్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇలా చక్కగా స్క్రీన్ చేసుకుంటూ ఒక మంచి లాంగ్ టర్మ్ ప్లాన్ తో స్మాల్ క్యాప్ స్టాక్స్ లో వసంత్ గారు హి హస్ డన్ ఇంట్రెస్టింగ్ హోంవర్క్, ఎందుకంటే వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ సెక్టర్స్ సెలెక్షన్, ఆ సెక్టర్ లో పర్టికులర్ గా సెలెక్షన్ కూడా చూస్తేనే అర్థం అవుతాం. కరెక్ట్. సో ఇలా చేయాలి, హోంవర్క్ చేయటం అనేది నేర్చుకోవాలి, ఎవరికి వాళ్ళు చేయాల్సింది. ఇది ఎవరు మేము తీసుకొచ్చి మన పళ్ళెంలో పెడితే తీసుకుందాం అనే పద్ధతి కరెక్ట్ కాదు. సో ఇలా మనకు చక్కగా హోంవర్క్ చేసి స్టాక్ సెలెక్షన్ చేయటం అలవాటు చేసుకోండి, ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోండి. తర్వాత సాయి వాణి అన్న పేరుతో, పేరు సాయిబాబు, ఓకే, కాకినాడ నుంచి నిన్న వెళ్ళొచ్చాను కాకినాడ. ఇంజనీర్స్ ఇండియా 200 షేర్లు ఉన్నాయట, ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 250%. మరొక స్టాక్ జీ, ఇది నో లాస్ నో గెయిన్లో ఉన్నారు. ఈ 2 స్టాక్స్ హోల్డ్ చేయొచ్చా లేదా? రాజేంద్ర గారు, జీ ఎంటర్టైన్మెంట్ ఏంటి, టెక్నికల్గా ఎలా ఉంది, ఎక్కడ బయటపడిపోవాలి? ఐ థింక్ జీలో ప్రాబ్లమ్ మనం చూస్తున్నాం, ఇట్స్ టోటలీ న్యూస్ డ్రివెన్ ప్లే నడుస్తుంది దాంట్లో. సో వన్ గుడ్ థింగ్ దాంట్లో ఏంటంటే బేసికలీ లాస్ట్ టైం వెన్ దెర్ వాజ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ లైక్ సోనీ కాల్ ఆఫ్ చేసేసింది ఆర్ 1000 crores ఫ్రాడ్ చేశారు అనే న్యూస్ వచ్చినప్పటికీ 152 బ్రీచ్ అవ్వలేదు. సో 174 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా సజెషన్ అయితే 150 కింద ఏ రోజు అయితే క్లోజ్ అవుతుందో ఆ రోజు స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అండ్ ప్రాబ్లీ పుల్ బ్యాక్ లో 218 నుంచి 236 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్. అఫ్ కోర్స్ ఒక గుడ్ న్యూస్ వస్తే కనుక వీ డోంట్ నో వేర్ ఇట్ గోస్, బట్ యాజ్ పర్ చార్ట్స్ 218 to 224 మధ్యలో ఐ షుడ్ ఎగ్జిట్ అని నా సజెషన్. అండ్ ఇంజనీర్స్ ఇండియా కూడా ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు స్పేస్ లాగా ఇది కూడా ఇట్స్ బిహేవింగ్ అండి. ఇట్స్ మేడ్ ఎట్ టాప్ ఎట్ 273 అండ్ లో 190 కూడా రావటం చూసాం. కన్సల్టేషన్ ఉందని చెప్పుకోవచ్చు. సో దీనిలో ఒక గ్రేట్ సపోర్ట్ అనేది 200 మూవింగ్ యావరేజ్ ఉంటుంది. అఫ్కోర్స్ అది కొద్ది దూరం ఉన్నప్పటికీ 160, 170 ఇన్ఫాక్ట్ ఈ మంత్ లో కూడా 190 దాకా రావటం చూసాం. సో మేబీ 180 ఆర్ 160 వస్తేనే వన్ షుడ్ ట్రై టు ఎంటర్ ది స్టాక్. ప్రశాంత్ అడుగుతున్నారు, జెడ్ఎఫ్ కమర్షియల్ 14,200 కొన్నారట, హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ 330 కొన్నారు, అలాగే ఎస్డబ్ల్యూ సోలార్ 587. కుటుంబరావు ఎలా ఉన్నాయి 3 స్టాక్స్, జెడ్ఎఫ్ కమర్షియల్, హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ స్టెర్లింగ్ విల్సన్ సోలార్? అదే ఆల్ 3 ఆర్ గుడ్ స్టాక్స్ అండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ మాత్రం బాగా షార్ప్గా రన్ అప్ అయింది, ఎందుకంటే బెటర్ ఎగ్జిక్యూషన్ స్మార్ట్ మీటర్స్లో ఇలా ఉంది కాబట్టి స్టాక్ అనమాట. రీసెంట్లీ
ఈవెన్ 400 దాకా కూడా వెళ్ళిపోయి ఇప్పుడు 356 దగ్గర ఉంది. గుడ్ బెట్ అండి, వితౌట్ ఎనీ డౌట్. ZF కమర్షియల్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగర్ ఆటో ఆన్సిలరీ కంపెనీ కింద రేట్ చేయొచ్చు మనం. అండ్ వితౌట్ ఎనీ డౌట్ ఓవర్ లాంగ్ టర్మ్ ఇట్ విల్ క్రియేట్ డీసెంట్ రిటర్న్స్ అని చెప్పేసి అంటాను. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, అందులో బై చేయొచ్చాను. మూడో స్టాక్ అంత ఫర్గెట్ ఉంటుంది. రామ్ అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, ఆయన దగ్గర ఎస్ఎంఎస్ ఫార్మా ఉన్నాయి 125 రూపీస్లో, 6,000 షేర్లు, ఇంకా కొనుక్కుంటూ వెళ్ళొచ్చా నెక్స్ట్ 1 ఇయర్ కోసం? కానీ ఒకటే స్టాక్కి మీరు ఇంత, మీరు చెప్పారు టోటల్ పోర్ట్ఫోలియో వాల్యూ 13 లాక్స్, అందులో ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ ఒకటే స్టాక్లో ఉన్నారు. మంచి కంపెనీనే ఎస్ఎంఎస్ ఫార్మా, డెఫినెట్లీ మంచి కంపెనీనే, కానీ ఒకటే స్టాక్ ఇంత వెయిటేజ్ ఇవ్వకూడదండి. యూ షుడ్ హ్యావ్ డైవర్సిఫికేషన్, ఇది నా సలహా. ఏమంటారు కుటుంబరావు గారు? పర్టికులర్లీ మన వైజాగ్ కాన్ఫరెన్స్లో దీనిపైన ఎంఫసైజ్ చేశానండి, పోర్ట్ఫోలియోలో సింగిల్ స్టాక్ అన్నమాట పర్సంటేజ్ ఎక్కువ ఉంటే మనం లాంగ్ రన్కి క్రియేట్ చేద్దాం, ఒక డిస్కవర్ చేద్దాం అనుకున్న సూపర్ స్టాక్ని హోల్డ్ చేయలేమని. ఎందుకంటే మోర్ దాన్ 50% వెయిటేజ్ మన పోర్ట్ఫోలియోలో సింగిల్ స్టాక్ ఉంటే ఆ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ మన ఎమోషన్స్ని గవర్న్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. కాస్త తగ్గినా భయపడిపోవటం కానీ, కాస్త పెరిగినా కూడా ఎక్కువ ఆందోళనకి గురయ్యి గ్రీడీనెస్ తోటి ప్రాపర్గా టైంకి ప్రాఫిట్ బుక్ చేయకపోవటం కానీ ఇవన్నీ జరుగుతుంది. ఐ వుడ్ ప్రిఫర్ పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకోవాలి. ఈవెన్ కొత్త వాళ్ళు అయినా సరే మ్యాక్సిమం 20% మరి స్టాక్ ఇవ్వాలి పోర్ట్ఫోలియోలో. అండ్ అస్ పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతున్న కొద్దికి 5% కంటే కూడా ఎక్కువ ఒక పోర్ట్ఫోలియోలో సింగిల్ స్టాక్కి వెయిటేజ్ ఇవ్వకూడదు. యా, కాబట్టి మీరు ఇంకా పిరమిడింగ్ చేయాలి, ఉన్నవి హోల్డ్ చేయండి. ఎస్ఎంఎస్ ఫార్మ తప్పకుండా మంచి ఫలితాలతో ముందుకు వెళుతోంది ఈ కంపెనీ. బట్ మిగతా అమౌంట్ మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ ఒక బాస్కెట్ ఆఫ్ కంపెనీస్. తర్వాత అశోక్ అడుగుతున్నారు, ఎస్కార్ట్స్ కిబోటా ఇది 2,810 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు, దీని నుంచి హెరిటేజ్ ఫుడ్స్ లేదా కాఫీ డేకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు, కావచ్చా? ఇవాళ ఇంట్రెస్టింగ్ ఏంటంటే టోటల్లీ డిఫరెంట్ సెక్టర్ డైవర్సిఫికేషన్ అడుగుతున్నారండి. ఎందుకంటే ఇందాక వాబాగ్ నుంచి డైరెక్ట్గా వేరే స్టాక్ ఎట్లా మారాలి అని అడిగారు, ఇప్పుడు ఇది కూడా ఎస్కార్ట్స్ నుంచి డైరెక్ట్గా ఇస్తాను. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మెషినరీ కంపెనీ, అక్కడి నుంచి వచ్చేసి స్ట్రీట్ అవే ఒక డైరీ కంపెనీ అని అడగటం, దట్ ఈ కంపారిజన్ ఈస్ డిఫికల్ట్ అండి. ఎస్కార్ట్స్ కుబోట ఈస్ నవ్ అన్ ఎంఎన్సీ, అది గుర్తుంచుకోవాలి. అండ్ అగ్రి మెషినరీలో ఇట్ ఈస్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ అనమాట, వితౌట్ ఎనీ డౌట్. అండ్ కంపెనీ బాగా చేస్తుంది, ఓన్లీ ఇప్పుడు నార్మల్ కరెక్టివ్ మోడ్లో ఉంది అంతే. మళ్ళీ స్టాక్ మేబీ అరౌండ్ 2600కి బాటమ్ అయ్యి తిరిగి ఇట్ కెన్ అగైన్ గో బ్యాక్ టు 3500 ఆల్సో. ఇఫ్ యూ హ్యావ్ ఫ్రెష్ మనీ డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఇన్ హెరిటేజ్, యూ విల్ మేక్ గుడ్ మనీ. ఇక్కడి నుంచి కూడా నేను అనుకుంటున్నాను స్టాక్ విల్ డెఫినెట్లీ క్రాస్ 500. ఓకే, ఇక మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, మనకు నెగటివ్ ఓపెనింగ్ అనుకున్నట్లుగానే నిఫ్టీ సుమారుగా ఒక 20 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. ఈ సమయంలో 22,100 పైన ఉంది. నిఫ్టీ బ్యాంక్ 76 పాయింట్స్ డౌన్, అలాగే సెన్సెక్స్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 65 పాయింట్స్. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఐటీ ఇండెక్స్ ఈజ్ అప్, సో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అప్ 0.14%, ఐటీ ఇండెక్స్ ఈజ్ అప్ 0.5%, అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్ కనిపిస్తున్నాయి. 1,092 స్టాక్స్ లాభాలతో, 453 స్టాక్స్ నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి. చూద్దాం ఇక ఏ ఇండివిజువల్ స్టాక్స్లో యాక్షన్ ఎక్కువగా ఉంది. టాప్ గైనర్స్ మిడ్ క్యాప్ ప్యాక్లో చూస్తే పిఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఈ స్టాక్ నిన్న పెరిగింది, ఈరోజు కూడా పెరిగింది 3.5%. ఎస్జేవిఎన్ పెరిగింది 123 దగ్గర కనిపిస్తుంది. గ్లోబల్ హెల్త్, టిమ్కెన్, తాన్లా ప్లాట్ఫామ్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, రత్నమణి మెటల్స్, జిఐసి, కెనరా బ్యాంక్, స్వాన్ ఎనర్జీ, సరేగమ ఇండియా, జిందాల్ స్టెయిన్లెస్, మహీంద్రా హాలిడేస్, సిర్మా ఎస్జిఎస్, ప్రాజ్ ఇండస్ట్రీస్, బ్లూ స్టార్, ఇవన్నీ కూడా లాభాలతో మనకు కనిపిస్తున్నాయి మిడ్ క్యాప్ ప్యాక్లో. నష్టపోయినవి వర్ల్పూల్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 5%, డిక్సన్ టెక్నాలజీస్, బీబీ ఫిన్టెక్, అల్కెమ్ ల్యాబ్స్, ఎన్ఎండిసి, దేవయాని ఇంటర్నేషనల్, శోభా డెవలపర్స్, అలాగే ఎంఎంటిసి, క్యాప్రీ గ్లోబల్, ఇటువంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. రాజేంద్ర గారు, నిన్నటి నిఫ్టీ లో బ్రీచ్ అవ్వలేదు వసంత్ గారు, ఇంకా 22,075. మేబీ అది కనుక ఆనర్ చేస్తే కనుక నిన్నట్లాగా గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఐ వుడ్ గో ఫర్ బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే
చాలా దగ్గరలో ఉంది సపోర్ట్ 43,000 46,340. సో మేబీ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో వన్ షుడ్ ట్రై టు బై అండ్ 46,350 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ అండ్ 46,200 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే వన్ పుల్ బ్యాక్ ఇట్ మైట్ గో అప్ టు ఎస్టర్డేస్ హై అగైన్ 46,900. సో రిస్క్ రివార్డ్ బాగుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ వన్ షుడ్ ట్రై అని ఫర్ లాగ్స్ నా సజెషన్. ఓకే బ్యాంక్ నిఫ్టీ అండ్ కొన్ని ఐటీ ప్యాక్లో టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైంట్రీ ఇవన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి అమాంగ్ ది ఐటీ స్టాక్స్. కొంత ఫార్మా స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ లైక్ దివీస్ లాంటి కౌంటర్స్లో సెల్లింగ్ చూస్తున్నాం. అలాగే బ్యాంక్ స్టాక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ డౌన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ డౌన్. సో ఇలా మనకు మూవ్స్ కనిపిస్తున్నాయి ఓపెనింగ్ ట్రేడ్ ఇది. ఓకే మరికొన్ని మెయిల్స్ చూద్దాం. చంద్రశేఖర్ విజయవాడ నుంచి, మయూర్ యూనికోటర్స్ 540లో ఉన్నాయి, అలాగే జేకే పేపర్ 402 రూపాయలు ఉన్నాయి. కుటుంబరావు ఈ రెండు హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? రెండు గుడ్ కంపెనీస్ అండి. మయూర్ యూనికోటర్స్ కూడా బాగా పెరిగిన స్టాక్ అనమాట. అయితే లాస్ట్ 1 డికేడల్ పెర్ఫార్మెన్స్ చూస్తే స్టాక్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చింది, బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చూస్తే కనుక వెరీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది స్టాక్ అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఎందుకంటే గ్రోత్ ఆగిపోయింది లిటరల్లీ అనమాట, గ్రోత్ ఆగిపోయి కంపెనీ స్టాగ్నేటెడ్ గా ఉంది. నన్ను అడిగితే కనుక ఫ్రెష్ పర్చేజెస్ ఓన్లీ ఫర్ మోడెస్ట్ రిటర్న్స్ ఏ బై చేయొచ్చు, కానీ అదర్వైజ్ గొప్ప ఇదైతే లేదని అంటాను. జేకే పేపర్ మోర్ లైక్ సీజనల్ స్టాక్స్ అయిపోతున్నాయండి. ఏది పేపర్ స్టాక్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. యూజువల్లీ స్కూల్ ఓపెనింగ్, కాలేజ్ ఓపెనింగ్ ఆ టైం అప్పుడు అనమాట పెరగటం, ఆ తర్వాత స్లోగా ఇది అవ్వటం, రా మెటీరియల్ ప్రైజెస్ కాస్త ఇంపాక్ట్ రాగానే మళ్ళీ కరెక్ట్ అవ్వటం ఇవన్నీ చూస్తున్నాం. అయితే రిజల్ట్ పరంగా ఫ్లాట్ రిజల్ట్ వచ్చింది డిసెంబర్ది. యాజ్ ఆఫ్ నౌ అయితే బై చేయొచ్చు, ఎందుకంటే సీజనల్లీ Q4 అండ్ Q1 ఆర్ వెరీ గుడ్ ఫర్ పేపర్ కంపెనీస్ అండ్ Q4 ముందుంది, Q1 ఆ తర్వాత రాబోతుంది కాబట్టి బై అంటాం. ఓకే ఐడియా సెల్యులర్ ఎంత మాత్రం, వోడాఫోన్ ఐడియా స్పందించలేదు, రైట్స్ ఇష్యూ వస్తుందా, ఫండ్ రైజింగ్ ప్లాన్ సంబంధించి ప్రైస్ మూమెంట్ పరంగా అయితే ఏమీ మనకు మార్పు కనపట్లేదు, నిన్నటి ప్రైస్ దగ్గర ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఓకే ఇరేడా ఉన్నాయట, ఐపీఓలు వచ్చాయి 32 రూపాయల్లో. శ్రావణి అడుగుతున్నారు, 260 షేర్లు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, నెక్స్ట్ 200 షేర్స్ 3 ఇయర్స్ కోసం హోల్డ్ చేయొచ్చా? వన్ ఆఫ్ ది స్పెక్టాక్యులర్ గేమ్స్ ఇచ్చిన పిఎస్యూ కౌంటర్ అండి లిస్టింగ్ తర్వాత అనమాట. కాబట్టి అంత స్పెక్టాక్యులర్ గేమ్స్ తర్వాత ఇక్కడి నుంచి అనమాట స్టాక్ మల్టీబ్యాగర్ అవుతుందా అంటే మాత్రం ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్, బట్ గుడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వగలిగే స్టాక్. ఓన్లీ 1 క్వార్టర్ రిజల్ట్ చూసాము, డీసెంట్ అనఫ్ రిజల్ట్ ఇచ్చారు. అది ఆ రిజల్ట్ సస్టైన్ చేసుకునేటట్టయితే కనుక ఓవర్ ఎ పీరియడ్ ఇట్ విల్ కంటిన్యూ టు డూ వెల్, బికాస్ సెక్టార్ బాగుంది కాబట్టి. రీన్యూబుల్ ఎనర్జీ స్పేస్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ లైమ్ లైట్ ఫర్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ ఆల్సో. జిఎం బ్రవరీస్ 590 రూపాయల్లో ఉన్నాయి, కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ 350 రూపాయలు. వీరభద్రరావు అడుగుతున్నారు, ఇవి యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. రాజేంద్ర గారు కెమ్కాన్ స్పెషాలిటీ ఒకసారి చాట్ చూడండి, 350 రూపాయల్లో గతంలో కొన్నారు, ఇక్కడ యావరేజింగ్ ఏమైనా చేయొచ్చు? ఎంకామ్ ఇట్స్ ఫాలోయింగ్ స్పోర్ట్ అంటామండి యాజ్ పర్ చార్ట్స్, ఎందుకంటే దీని చార్ట్ హిస్టరీ చూస్తే కనుక ఇది ఫస్ట్ లోనే 730 నుంచి ఆల్మోస్ట్ ఇట్ క్రాష్ టు అబౌట్ 400 రూపీస్ ఫస్ట్ మంత్ లోనే, అండ్ దాని తర్వాత లోవర్ హైస్ అండ్ లోవర్ బాటమ్స్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఓన్లీ హోప్ ఏంటంటే 230 కట్ కాకపోతే కనుక ఇట్ హ్యాస్ ఛాన్సెస్ దట్ ఇట్ విల్ గో టు 330-340. అదర్వైజ్ ఇట్స్ అ వెరీ వెరీ వీక్ స్టాక్, నేనైతే అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాను. జిఎం బ్రవరీస్ పరిస్థితి ఏంటి కుటుంబరావు గారు? జిఎం బ్రవరీస్ రిజల్ట్స్ ఫ్లాట్ గా ఉన్నాయండి డిసెంబర్ అనమాట, బట్ ఓవరాల్ లిక్కర్ స్టాక్స్ అనమాట కొంచెం స్టాగ్నేషన్ కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోవాలి యూజువల్లీ అనమాట ఎలక్షన్ సీజన్ అంటే ఈస్ బూమ్ పీరియడ్ ఫర్ ఆల్ లిక్కర్ కంపెనీస్. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా ఖర్చు పెడతాయి అనేది తెలుసు అనమాట అందరికి. అండ్ బూమ్ పీరియడ్ ముందు ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఐ వుడ్ హోల్డ్ ఆన్ టు ఆల్ లిక్కర్ స్టాక్స్ అనమాట. జిఎం ఈస్ వన్ ఆఫ్ ద బెటర్ స్టాక్, అందులో డౌట్ లేదు ఎందుకంటే, బట్ మార్జిన్స్ ఫ్లాట్ గా ఉన్నాయి అండ్ రీసెంట్ కరెక్షన్ తర్వాత ఇట్ ఈస్ ఓకే అంట. ఎట్ కరెంట్ లెవెల్స్ అయితే హోల్డ్ చేయొచ్చు, ఫ్రెష్ బయింగ్ కూడా అటెంప్ట్ చేయొచ్చు విత్ స్టాప్ లాస్. ఓకాడ్ ఫార్మా కొందాం అనుకుంటున్నారు దేశికామణి,
కొనుక్కోవచ్చా ఈ ప్రైస్లో? ఎంత టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒకటి యాక్చువల్లీ మీకు రన్ అప్ రావటం చూసాం అండి. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 450 నుంచి 630 దాకా రావటం చూసాం. సో ఇక్కడ నుంచి ఇంకా స్పీడ్ గా పెరుగుతుందంటే కనుక ప్రాబ్లీ వీ షుడ్ వెయిట్ ఫర్ కరెక్షన్. ఒకవేళ ఈ స్టాక్ మేబీ ప్రాబ్లీ ఈ టైంలో ఇట్స్ నాట్ వర్త్ ఇమీడియట్లీ కొంటాం, ఎందుకంటే ప్రాబ్లీ 580 అండ్ 560 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ వస్తే కనుక డెఫినెట్లీ ఎంటర్ అవ్వచ్చు. ప్రాబ్లీ ఇది 850 దాకా కూడా అప్ సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 1 ఇయర్ టైం ఫ్రేమ్. ఓకే రాధాకృష్ణ, గోల్డ్ టైమ్ ఇంటర్నేషనల్ 292లో ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు అన్నారు, హోల్డ్ చేయండి. సాగర్ సిమెంట్స్ 299లో ఉన్నాయట, మేబీ నెక్స్ట్ రిజల్ట్ చూడండి ఒకసారి, చూసి రిజల్ట్ బాగుంటే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే మీకు ఇన్కమ్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ రవీంద్ర గారు, అలాగే కుటుంబరావు గారు. ఇది ఇవాళ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో. ఇవాళ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షో రికార్డ్ చేయడం లేదు, బికాజ్ ఐఎమ్ ఇన్ వైజాగ్. రేపు యథావిధిగా రెండు కార్యక్రమాలు ఉంటాయి. కీప్ వాచింగ్ టీవీ 5.